నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో నిమోనియా వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి మాట్లాడారు. ఈ రోజు మన యొక్క కమర్పల్లి మండల కేంద్రంలో నిమోనియా వ్యాధి రాకుండా ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. ఇన్ని రోజులు ఈ యొక్క నిమోనియా రాకుండా ఇచ్చేటువంటి టీకాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 3500 రూపాయల కాస్ట్ ఉంటుండే, అలాంటిది ఇప్పుడు నేడు మన ప్రజలందరికీ మన గవర్నమెంట్ ప్రవేశపెట్టడం ద్వారా ఉచితంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి సౌకర్యం కలుగుతుంది. ఈ యొక్క న్యూమోనియా అనేటువంటిది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. ఇది 5 సంవత్సరాలలోపు పిల్లలకు వస్తుంది. చాలా ఈ యొక్క న్యూమోనియా వల్ల చాలామంది 5 సంవత్సరాల పిల్లలు చాలామంది మరణించడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వము ఆ యొక్క పిల్లల యొక్క మరణాల రేటు తగ్గించడానికి ఈ యొక్క న్యూమోనియా రాకుండా ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఈరోజు మన మండల కేంద్రంలో కమ్మరిపల్లిలో ప్రారంభించడం జరిగింది. ఇద్దరు పిల్లలకు కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ టీకాను 1.5 నెలలకు మొదటి డోజు, 3.5 నెలలకు రెండవ డోజు, 9వ నెలకు బూస్టర్ డోజు ఇవ్వడం జరుగుతుంది. అంటే 9 నెలల లోపల ఈ యొక్క 3 టీకాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లాలో 32 పిఎస్సీలు 275 సబ్ సెంటర్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నిర్వహించడం జరిగింది.